Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Pawan Kalyan evaru gurtistunara? Ippudu Pawan Nayani rajaki nayakudiga mem gurtinchatledu. Adalu pone em meevana edichama? Pawan Naidu mammulu gurtinchani evaru baadapadaledu kada? ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించారు మమ్మల్ని, ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించలేదు నిన్ను. కాబట్టి అంటే ఉనికి చాటుకోవటం కోసం లేదా తీసుకున్న రెమ్యునరేషన్ కోసం ఇవన్నీ కూడా తిప్పలు తప్పితే వేరే ఏమి లేదు. ఆయనకి సినిమాల్లో అక్కడ కాల్ షీట్లు, ఇక్కడ కాల్ షీట్లు ఒకటే. ఇక్కడ చంద్రబాబు గారికి ఇస్తాడు కాల్ షీట్లు, అక్కడేమో ప్రొడ్యూసర్లకు ఇస్తాడు కాల్ షీట్లు. రకరకాలుగా మీరు మొత్తం ఆయన రాజకీయాల్లోకి వచ్చిన కాడి నుంచి ఆయన మాట్లాడిన మాటలన్నీ ఒక్కసారి వెనక్కి తిరగేసుకుంటే ప్రతి మాట ఆయన చెప్పింది రోజుకి ఒక మాట, గంటకు ఒక మాట, పూటకు ఒక మాట. ఈ గంటకి పూటలకి రోజులకి మాటలు మార్చే వాళ్ళని ఏమంటారు? బాగా తెలుగు భాష పండితుడు ఆయనే కాబట్టి ఆయన ఏమంటారో ఆయనే తెలుసుకుంటే సరిపోద్ది. ఇవాళ మాట్లాడే రకరకాల మాట్లాడతాడు. అమిత్ షా గారు చాలా కరెక్ట్ ఈ దేశానికి అంటాడు. అంటే ఏంటి, అమిత్ షా గారు పార్టీ కలిపేయమన్నాడు, జనసేన పార్టీని అమిత్ షా గారు బీజేపీలో కలపమన్నాడు. అమిత్ షా గారు కరెక్ట్ అంటే ఏంటి, జనసేన పార్టీని ఇప్పుడు కలిపేస్తున్నాడా? అంతే కదండి. అమిత్ షా గారు కరెక్ట్ అంటే ఏంటి, జనసేనని బీజేపీలో కలిపేయమన్నాడు, కలిపేస్తున్నట్టే కదా. కాబట్టి అది ఏ రకంగా ఏంటి అనేది నోటుకు వచ్చింది మాట్లాడినట్టు, పూనకు వచ్చినట్టు మాట్లాడినట్టు. ఇవన్నీ గొప్ప అనుకున్నాడు. సినిమాల్లో బాగుంటాయి హావభావాలు, ఎమోషన్స్, ఎందుకంటే రివైండ్లో అవి ఉండవు. సినిమా హీరో ఏది చెప్తే అదే క్లాపు కట్టు, క్లాపు కట్టు. ఆ కట్ చేసింది బాగుందని పక్కన పడేస్తారు, బాగున్నాయి మాత్రం తీసుకుంటారు. ఇక్కడ అలా కాదు, ప్రతిదీ రికార్డ్ అయిపోతూ ఉంటుంది. నిన్న మాట్లాడింది, ఇవాళ మాట్లాడింది, రేపు మాట్లాడబోయేది, ప్రతిదీ మీ ప్రతి అడుగు ఏమేం చేసావు, ఏం మాట్లాడావు. అసలు రాజకీయాల్లో ఒక పరిపక్వతతో మాట్లాడుతున్నావా, లేకపోతే ఒక కన్సిస్టెన్సీ ఉందా? అసలు ఏ ప్రామాణికంతో నువ్వు రాజకీయాలు చేస్తున్నావు? చంద్రబాబు నాయుడు గారు దొంగగా దొరికాడు కదా అంటే రాజకీయాల్లో ఓట్లు కొనటం, ఇవన్నీ దొరకటం మామూలే అంటావు. పోలవరంలో అవినీతి జరుగుతుంది కదా అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్లో అవినీతి అనేది చేతులు మారటం అనేది సహజం అంటావు. అంటే నీకు నీకు రెమ్యునరేషన్ ఇచ్చి నీ దగ్గర కాల్ షీట్లు తీసుకునే వాళ్ళ ప్రభుత్వంలో మాత్రం ఏది జరిగినా కూడా కవరింగ్ చేస్తావు. ఇక్కడ ఏమీ జరగకపోయినా సరే బురద చిమ్ముతావు, విషం చిమ్ముతావు, రకరకాలుగా మాట్లాడతావు. మొన్నేమో నేను క్రిస్టియన్ మతానికి చిన్నప్పటి నుంచి దగ్గరగా బతికాను, అందుకే భగవంతుడు నాకు ప్రజాసేవ చేయడానికి అవకాశం కల్పించాడు, యేసుప్రభువే నాకు కల్పించా అంటాడు. అందుకే నా పిల్లల్ని క్రిస్టియన్లుగా పుట్టించాడని చెప్తాడు. మొన్న చిన్నప్పటి నుంచి నేను యేసుకు దగ్గరగా బతికాను, అందుకే నా పిల్లల్ని క్రిస్టియన్లుగా పుట్టించాడు అని చెప్పి మాట్లాడతాడు. ఇవాళ ఏం మాట్లాడు, హైందవ మతం అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ప్రసాదం అంటాడు, గుళ్ళో చెప్పులు అంటాడు, ఏం మాట్లాడతాడు? రోజుకో మతం, రోజుకో రకంగా మాట్లాడు. మళ్ళీ ఇంకో అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మ్యాటర్ ప్రకారం హిందూయిజం మీద ఎక్కువ మాట్లాడినట్టు అనిపించినట్టు ఉంది ఆయనకి, పవన్ నాయుడు గారికి. వెంటనే దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఏమంటున్నాడు, ఇక్కడి నుంచి వెళ్ళిన ముస్లింలందరూ కూడా చాలా మంచోళ్ళు, హిందువులే దొంగోళ్ళు అని చెప్తున్నాడు. కాబట్టి ఒక స్థిరమైన రాజకీయాలు చేసేవాడికి, నిజంగా ప్రజాసేవ కోసం వచ్చిన వాళ్ళకైతే వాళ్ళ మాటలు మనం పరిగణలో తీసుకోవచ్చు. అక్కడ ఇక్కడ అదే నిన్న సినిమాల్లో అయినా ఇక్కడైనా ఆయన ఆలోచన, ఆయన చేసే పని ఒకటే కాబట్టి అతను ఒక రాజకీయ నాయకుడు గాను, ఒక ప్రజానాయకుడు గాను ఏమాత్రం పరిగణించలేని పరిస్థితి. అక్కడ అన్నట్టుడే, ఇక్కడ అన్నట్టుడే. అక్కడేమో షూటింగ్లు కెమెరా ముందు నటించేవాడు, ఇక్కడ ఇక్కడ కూడా కెమెరాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ టీవీ ఛానల్స్ ఉన్నాయి, ఆ టీవీ ఛానల్స్ ముందు నటిస్తున్నాడు ఆయన. అక్కడ నటనే ఇక్కడ నటనే కాబట్టి అక్కడ నటుడిగా గుర్తించగలం తప్పితే వేరే ఏం లేవు. మధ్యతరగతి కుటుంబం అంటాడు. ఈయన 10th క్లాస్ వచ్చేప్పటికీ అన్నయ్య గారు పెద్ద హీరో, ఎలా మధ్యతరగతి అవుతాడు? ఏ మధ్యతరగతి? నేను ఒక ఎస్ఐ కొడుకునే, కానిస్టేబుల్ కొడుకునని చెప్తాడు. అంతేగాని తను ఎవరి భిక్ష ద్వారా అయితే సినిమా ఫీల్డ్లోకి వచ్చాడో ఆ పేరు చెప్పుకుంటా సిగ్గుపడతాడు. అంటే ఎవరి వ్యక్తిత్వం ఇక్కడ ఎటువంటిది? అన్నతో, అన్న పేరుతో, చిరంజీవి గారి పేరుతో సాక్షాత్ సినిమాల్లోకి వచ్చి ఇవాళ ఆయన పేరు చెప్పటాకే నువ్వు సిగ్గుపడే పరిస్థితి అంటున్నావంటే మీ వ్యక్తిత్వం ఏంటి? అంటే ఎన్ని రకరకాలు కులాలు అంటాడు, మతాలు అంటాడు, ఇష్టం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది మాట్లాడటమే తప్పితే ఇంకొక వేషం లేదు. మేము ఆయన ఒక
రెమ్యునరేషన్ తీసుకుని అక్కడ నటించాడు, ఇవాళ ఇక్కడ నటిస్తున్నాడు. అంతకుమించి ఇంకొక మమ్మల్ని గుర్తించాలి, అతను గుర్తించి ప్రజలు గుర్తించారు. 151 సీట్లు ఇచ్చి ప్రజలు గుర్తించారు. దీని గురించి అతను నువ్వు గుర్తించబడితే గుర్తించబోతే ఏంటి తేడా ఏంటి, అసలు లెక్క ఏంటి? మంత్రుల మాట తెలు వల్లే ఇటువంటి హైదరాబాద్ లాంటి దిశలాంటి ఘటనలు జరుగుతున్నాయి అని చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు సార్ ఆయన. అట్లా ఎందుకు అనుకుంటారు? ఆయన చెప్పాడు మీరందరూ కూడా 4 పెళ్ళిళ్ళు 5 పెళ్ళిళ్ళు చేసుకోమన్నాడు. ఓహో ఇది తప్పు కాదనమాట, ఆయన ఎందుకు తీసుకోలేదు? దానివల్ల జరుగుతాయి. ఇప్పుడు ఎవరన్నా మంత్రులు మాట జారితే వాళ్ళు కూడా మాటలు జారంటే అర్థం ఉంది. కానీ ఇక్కడ తెలిసిందేంటి, ఒక నీచమైన పని చేశారు. మన హైందవ భారతీయ సాంప్రదాయం ప్రకారం ఒక పెళ్లి మించి చేసుకోవటం అనేది తప్పుగా మనం భావిస్తాం. ఒక భార్య మన ఇంట్లో ఉంటే పక్క అమ్మాయితో మాట్లాడినా కూడా నేరం కింద పాపం కింద భావిస్తాం. అటువంటిది మనం మన ఇంట్లో వాళ్ళే చెప్పారు. నేనేం చేయను, ఈయనేమో నా కర్మ నేను నాకు కుదరలేదు అంటాడు. ఎందుకు కుదరలేదు ఆవిడ చెప్తుంది? ఏం చెప్తుంది? నేను భారీగా ఉండగా నాకు తెలియకుండా ఇంకో బిడ్డలని కంటే ఇంకో అమ్మాయికి నేనేంటి పరిస్థితి అంటది. కాబట్టి ఇంకోటి ఏం చెప్తున్నాడు, కావాల్సి జగన్ గారు మీరు కూడా చేసుకుని 4 పెళ్ళిళ్ళు అన్నారు. ఈయన భాష మాట్లాడంటే అమ్మాయిలంటే విలువ లేకుండా స్త్రీ అంటే విలువ లేనటువంటి వస్తువుగా మీరందరూ కూడా చేసుకోండి సమాజంలో అందరూ 4-5 పెళ్ళిళ్ళని చెప్పడం వలనే ఇలాంటివి జరుగుతుంది.